నువ్వు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ ఒక అవకాశం మళ్ళీ మా అధ్యక్షుల వారు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నాకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీ యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క అభిమానంతో తప్పకుండా నన్ను గెలిపిస్తే గౌరవ కేసీఆర్ గారి దగ్గరికి మా అధ్యక్షుల దగ్గరికి తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తం రాష్ట్రంలో పడినే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీసేసేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా చాలా పనులు తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా చూసుకుంటే హుస్నాబాద్ నియోజకవర్గం మెట్టు ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, పోయిన ఎలక్షన్లో 17 ఏప్రిల్ 2014లో గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు అధ్యక్షులకు వచ్చి హుస్నాబాద్ నియోజకవర్గం తప్పకుండా నీళ్లు, గోదావరి నీళ్లు తీసుకొస్తామని చెప్పన్నారు. ఈసారి గౌరవ వెళ్లి ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ చేసుకొని మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అటు శనిగరం, సింగరాయ, గౌరవెల్లి, గౌరవెల్లి రాకముందు రెండు అక్వాడెట్లు, అదేవిధంగా ధర్మసాగరం నుంచి వెళ్ళి మనకు దేవాదుల నీళ్లు కింద కాకతీయ కాలువతోని 1,60,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పిన సంగతి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా చాలా విషయాల్లో కూడా గణనీయమైన మనము చూసినాం, అభివృద్ధి చూస్తాం ఇక్కడ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా. ఇదంతా కూడా మీ యొక్క ఆశీర్వాదంతో జరిగిందని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరికి మనవి చేస్తున్నాను. మళ్ళీ ఈసారి కూడా నన్ను ఆశీర్వదించేదంటే మీ అందరి యొక్క అభిప్రాయం మనం కోరుకున్న విధంగా తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి కేంద్రంగా తీసుకొస్తామని చెప్పి మరి ఒకసారి మీ అందరికి కోరుకుంటూ మరి మేము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవ ఎంపీ వినోద్ కుమార్ గారు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను.